ఈ వీడియోలో నేను మీకు ఫీడ్ గేర్ బాక్స్ అండ్ అప్రాన్ మెకానిజం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, ఇది స్టార్ట్ చేసే ముందు మనం వీ హ్యావ్ టు నో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ గేర్ బాక్స్. సో గేర్ బాక్స్ వల్ల యూజ్ ఏంటంటే, ఒక ఇన్పుట్ షాఫ్ట్ అనేది ఒక స్పీడ్లో రొటేట్ అవుతుంది అనుకుందాం. ఇన్పుట్ షాఫ్ట్ ఒక స్పీడ్లో రొటేట్ అవుతున్నప్పుడు అవుట్పుట్ షాఫ్ట్ మనకి నంబర్ ఆఫ్ స్పీడ్స్లో సో కావాల్సినప్పుడు మనం గేర్ బాక్స్ అనే దాన్ని యూనిట్ని యూజ్ చేసుకుంటాం. సో ఇక్కడ మనం ఈ యొక్క లేత్ మెషిన్ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఫీడ్ గేర్ బాక్స్ అన్నాం. సో ఇక్కడ ఫీడ్ ఇవ్వడానికి మనం డిఫరెంట్ స్పీడ్స్ని మనం ఇక్కడ తీసుకుంటాం సో ఈ లేత్ మెషిన్లో. సో ఇప్పుడు సో ఇక్కడ ఫీడ్ అనేది ఫీడ్కి మోషన్ అనేది మనకి టూ వేస్లో వస్తుంది మనకి ఈ యొక్క లేత్ మెషిన్లో. సో వన్ వే ఏంటంటే, ఇక్కడ స్పిండిల్ హెడ్ స్టాక్ స్పిండిల్ నుంచి మనం మోషన్ని ఓకే ఈ యొక్క లీడ్ స్క్రూకి ఓకే ఇవ్వచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. లేదంటే అనదర్ మోటార్ నుంచి మనం మోషన్ని ఈ యొక్క లీడ్ స్క్రూకి ట్రాన్స్మిట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇది ఈ కేసులో మనం హెడ్ స్టాక్ స్పిండిల్ నుంచి మనం మోషన్ తీసుకున్నాం. ఒక హెడ్ స్టాక్ స్పిండిల్ దగ్గర స్పిండిల్ అనేది మనకి ఒక స్పీడ్లో రొటేట్ అవుతూ ఉండిద్ది. కానీ సో మనకి ఇక్కడ లీడ్ స్క్రూ దగ్గర సో నంబర్ ఆఫ్ స్పీడ్స్ అనేవి కావాలి. సో ఇటువంటి కేసులో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఫీడ్ గేర్ బాక్స్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఫస్ట్ చూడండి ఒకసారి. సో నెంబర్ వన్, పార్ట్ వన్ ఈజ్ హెడ్ స్టాక్ స్పిండిల్. ఈ హెడ్ స్టాక్ స్పిండిల్ నుంచి మోషన్ అనేది మనం ఒక టంబ్లర్ గేర్కి సో ట్రాన్స్మిట్ చేస్తున్నాం. సో టంబ్లర్ గేర్ అంతకుముందు వీడియోలో నేను చెప్పాను. సో టంబ్లర్ గేర్ అనేది ఇక ఫీడ్ని రివర్సింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఒక డైరెక్షన్లో కాకుండా ఫీడ్ అనేది సో టూ డైరెక్షన్లో ఇవ్వడం కోసం మనకి ఇక్కడ ఈ యొక్క టంబ్లర్ ఫీడ్ రివర్సింగ్ మెకానిజం, టంబ్లర్ గేర్ ఫీడ్ రివర్సింగ్ మెకానిజం అనేది మనకి యూజ్ అవుతుంది. అది లాస్ట్ క్లాస్లో నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ టంబ్లర్ సో గేర్ అనేది ఈ యొక్క టంబ్లర్ ఫీడ్ రివర్సింగ్ మెకానిజం అనేది టంబ్లర్ బ్రాకెట్, సో బ్రాకెట్లో మనకి సో ఉంటుంది. టంబ్లర్ బ్రాకెట్ నుంచి ఇక్కడ బ్యాక్ గేర్స్కి మనకి బ్యాకప్ గేర్స్కి చేంజ్ గేర్స్కి మనకి ఈ యొక్క మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఫోర్ చేంజ్ ఆఫ్ గేర్స్కి మనకి మోషన్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. సో అక్కడ నుంచి మనకి కోన్ గేర్ షాఫ్ట్ 5కి మోషన్ అనేది సో ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇక్కడ కోన్ గేర్ షాఫ్ట్ అని ఎందుకన్నామంటే, ఇక్కడ కోన్ గేర్ షాఫ్ట్లో మనకి ఇక్కడ కోన్ గేర్స్ 6, సో పార్ట్ నెంబర్ 6 కోన్ గేర్స్ అనేవి మనకు ఉన్నాయి. ఈ కోన్ గేర్స్ అనేవి చూడండి ఒకసారి, ఈ స్మాలర్ గేర్ నుంచి ఇలా లార్జర్ గేర్కి వెళ్ళేటప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు సో అవి ఒక కోన్ని రిజెంబుల్ చేస్తున్నాయి. ఓకే, కోన్ లాగా మనకు అవి కనిపిస్తున్నాయి కాబట్టి మనం వీటిని కోన్ గేర్స్ అని చెప్పాం. ఇక్కడ 12 నెంబర్ ఆఫ్ కోన్ గేర్స్ అనేవి మనం చూడొచ్చు. ఈ కోన్ గేర్స్ ద్వారా మనం 12 డిఫరెంట్ స్పీడ్స్ అనేవి ఈ యొక్క షాఫ్ట్ 7కి మనం ప్రొవైడ్ చేయొచ్చు. ఓకేనా, సో ప్రొడ్యూస్ చేసుకోవచ్చు లేదంటే ఆప్టైన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ మనం ఈ యొక్క కోన్ గేర్స్ని యూజ్ చేసుకొని షాఫ్ట్ 7 మీద మనం 7 డిఫరెంట్ స్పీడ్స్ని సో ఆప్టైన్ చేయొచ్చు. ఈ యొక్క షాఫ్ట్ 7 మీద మనకి చూసినట్టుగైతే 4 గేర్స్ ఉన్నాయి. ఈ 4 గేర్స్ 4 డిఫరెంట్ స్పీడ్స్ని ఒక షాఫ్ట్ 12 మీద మనకి ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, ఇక్కడ మనకి షాఫ్ట్ 7 మీద 12 గేర్స్ 12 స్పీడ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ షాఫ్ట్ 12 మీద అగైన్ ఈ యొక్క స్లైడింగ్ గేర్స్ 8 ఉన్నాయి కదా, నెంబర్ సారీ 7, నెంబర్ 7 స్లైడింగ్ గేర్స్ అనేవి ఉన్నాయి. ఈ స్లైడింగ్ గేర్స్ ద్వారా 4 డిఫరెంట్ స్పీడ్స్ అనేవి మనకు వస్తున్నాయి. సో మొత్తం మనకి మనం తీసుకున్నట్టుగైతే 12 × 4 = 48 డిఫరెంట్ స్పీడ్స్ అనేవి మనం ఒక లీడ్ స్క్రూకి ఇవ్వచ్చు. ఓకే, ఇక్కడ మనం 12 అనేది ఇక్కడ ఈ విధంగా మనం 48 స్పీడ్స్ అనేవి గేర్ షాఫ్ట్ 12 మీద మనం ఆప్టైన్ చేయొచ్చు. ఇక్కడ 9 క్లచ్ హ్యాండిల్ యూజ్ చేసుకొని మన యొక్క మోషన్ని లీడ్ స్క్రూకి సో ట్రాన్స్మిట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఏ ఫీడ్ గేర్ బాక్స్. ఇక్కడ లీడ్ స్క్రూకి మనం 48 నెంబర్ ఆఫ్ స్పీడ్స్ని మనం సో ఇవ్వచ్చు దీని ద్వారా. ఓకే, సో సో దీని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇక్కడ ఈ స్లైడ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి. ఓకే, సో నెక్స్ట్ అప్రాన్ మెకానిజం. సో ఈ అప్రాన్ మెకానిజం అనేది ఓకే ఫీడ్ అనేది ఇవ్వడం కోసం మనం యూజ్ చేస్తాం. ఓకే, మాన్యువల్ ఫీడ్, ఏదర్ మాన్యువల్ ఫీడ్ ఆర్
ఆటోమేటిక్ ఫీడ్ అనేది ప్రొవైడ్ చేయడం కోసం కటింగ్ టూల్ కి లేదా థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేటప్పుడు మనం ఈ యొక్క ఆప్రన్ మెకానిజం అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఆప్రన్ మెకానిజం గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు ఫస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఫీడ్ గేర్ బాక్స్ ద్వారా మనకి మోషన్ అనేది లీడ్ స్క్రూ కి సో ట్రాన్స్మిట్ అవుతుంది. సో లీడ్ స్క్రూ నుంచి చూడండి ఒకసారి, సో లీడ్ స్క్రూ నుంచి మనకి ఇక్కడ సో సెట్ ఆఫ్ గేర్స్ ద్వారా మనకి మోషన్ అనేది ఒక స్ప్లైన్ షాఫ్ట్ కి కే సో స్ప్లైన్ షాఫ్ట్ కి మనకి మోషన్ అనేది సో ట్రాన్స్మిట్ అవుతుంది. సో స్ప్లైన్ షాఫ్ట్ అనేది ఆల్వేస్ ఇలా మనకి రొటేట్ అవుతూ ఉండింది. సో దాని నుంచి మనకి ఈ యొక్క ఎఫ్ అండ్ జి, ఓకే, సో ఎఫ్ అండ్ జి గేర్స్ అనేవి ఉన్నాయి. సో ఫీడ్ చెక్ నాబ్, దీన్ని ఈ యొక్క యూనిట్ ఏమన్నామంటే ఫీడ్ చెక్ నాబ్, ఏవైతే ఎఫ్ అండ్ జి గేర్స్ ఉన్నాయో ఒక యూనిట్ మొత్తాన్ని మనం ఏమన్నామంటే ఫీడ్ చెక్ నాబ్. ఓకే, ఈ ఫీడ్ చెక్ నాబ్ కి మనకి మోషన్ అనేది ఒక స్ప్లైన్ షాఫ్ట్ కే నుంచి సో ట్రాన్స్మిట్ అవుతుంది. ఓకేనా, ఈ స్ప్లైన్ షాఫ్ట్ అండ్ ఈ యొక్క ఫీడ్ చెక్ నాబ్ అనేది నాబ్ అనేవి మనకి ఆల్వేస్ రొటేట్ అవుతూ ఉంటాయి. లీడ్ స్క్రూ నుంచి మోషన్ అనేది ఇలా ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి సో ఇవి ఆల్వేస్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ యొక్క ఫీడ్ చెక్ నాబ్కి మనం ఫీడ్ ఫీడ్ ఇచ్చే టైంలో ఫీడ్ చెక్ నాబ్కి త్రీ పొజిషన్స్ అనేవి చూస్తాం, త్రీ పొజిషన్స్ అనేవి ఇస్తాం. సో ఫస్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే సో న్యూట్రల్ పొజిషన్. ఓకే, సో నెక్స్ట్ 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 వన్ ఈజ్ సో పుష్డ్ ఇన్వర్ట్స్. ఓకే, సో ఫీడ్ చెక్ నాబ్ పుష్డ్ ఇన్వర్ట్స్, మనం ఒక ఇన్వర్ట్స్ దాన్ని పుష్ చేస్తాం లోపలికి మనం సో నడతాం అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద అనదర్ పొజిషన్. ఓకే, అప్పుడు మనం ఇది పుష్ చేసినప్పుడు లోపలికి పుష్ చేసినప్పుడు ఈ యొక్క జి గేర్ అనేది హెచ్ గేర్తో ఎంగేజ్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ దీన్ని పుష్ అవుట్, ఇఫ్ యూ పుష్ ద ఫ్యూ చెక్ నాబ్ అవుట్వార్డ్స్, అవుట్వార్డ్స్ పుష్ చేసాం అనుకోండి, ఈ ఎఫ్ అనే గేరు ఓకే ఆర్ అనే గేర్తో మనకి ఒక ఎంగేజ్ అయి ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ఒకవేళ నార్మల్గా మనం ఇక్కడ చూసినప్పుడు ఈ ఎఫ్జి గేర్స్ అనేవి న్యూట్రల్ పొజిషన్లో మనకి దేనితో ఎంగేజ్ అవ్వు. ఓకే, ఈ పుష్డ్ ఇన్వర్ట్స్ మీన్ పొజిషన్లో మనకి ఈ జి అనే గేరు హెచ్ అనే గేర్తో కాంటాక్ట్ ఎంగేజ్ అయి ఉంటుంది. పుష్డ్ అవుట్వర్డ్స్ కండిషన్లో ఓకే ఈ ఎఫ్ అనే గేరు ఆర్ అనే గేర్తో ఎంగేజ్ అయి ఉంటుంది. సో ఇక్కడ మెయిన్గా మనం సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మాన్యువల్ ఫీడ్ ఇచ్చేటప్పుడు, సో మాన్యువల్ ఫీడ్ ఇచ్చేటప్పుడు అండ్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్స్ అప్పుడు ఈ యొక్క ఫీడ్ చెక్ నాబ్ అనేది న్యూట్రల్ పొజిషన్లో సో ఉంటుంది. ఓకే, సో చూడండి ఒకసారి, అండ్ ఇవన్నీ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ సో ఫస్ట్ కండిషన్ సో లాంగిట్యూడినల్ మాన్యువల్ లాంగిట్యూడినల్ ఫీడ్. ఓకే, ఇలా మనం లాంగిట్యూడినల్ డైరెక్షన్, దిస్ ఇస్ ద లాంగిట్యూడినల్, దిస్ ఇస్ ద యాక్సిస్ ఆఫ్ ది మెషిన్ టూల్, దిస్ ఇస్ ద లాంగిట్యూడినల్ డైరెక్షన్. ఓకే, మాన్యువల్ లాంగిట్యూడినల్ ఫీడ్. ఓకే, సో ఎలా ఇస్తాం అనేది చూద్దాం ఒకసారి. ఇక్కడ మాన్యువల్ లాంగిట్యూడినల్ ఫీడ్ హ్యాండ్ వీల్ అనేది ఉంది, సి. ఓకేనా, ఈ సిని మనం రొటేట్ చేయడం ద్వారా యొక్క మోషన్ అనేది జే అనే గేర్కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో జే నుంచి జే అనే గేర్ హెచ్ అనే గేర్తో ఎంగేజ్ అయి ఉండటం వల్ల ఇక మోషన్ అనేది జే నుంచి హెచ్ కి సో ట్రాన్స్మిట్ అవుతుంది. సో హెచ్ ను హెచ్ అనేది ఐ అనేవి సో హెచ్ అనే గేరు నెక్స్ట్ ఐ అనే పినియన్ అనేవి సేమ్ షాఫ్ట్ మీద ఉండటం వల్ల సో ఐ అనే పినియన్ కి మనకి మోషన్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి ఆ మోషన్ అనేది ర్యాక్ లో లీనియర్గా, ర్యాక్ అనేది మనకి లీనియర్గా మూవడం కోసం హెల్ప్ అవుతుంది. సో ఆ విధంగా మనకి ఈ లాంగిట్యూడినల్ డైరెక్షన్లో ఓకే కటింగ్ టూల్ అనేది మనకి సో మూవ్ అవ్వచ్చు. చూడండి ఒకసారి, లాంగిట్యూడినల్ ఓకే ఫీడ్ హ్యాండ్ అనేది హ్యాండ్ వీల్ రొటేట్ చేయడం ద్వారా జే నుంచి హెచ్ కి మోషన్ అనేది ట్రాన్స్మిట్ అయ్యి హెచ్ నుంచి ఐ అనే పినియన్ కి ట్రాన్స్మిట్ అయ్యి ర్యాక్ కి ట్రాన్స్మిట్ అవ్వడం ద్వారా మనకి కటింగ్ టూల్ అనేది లాంగిట్యూడినల్ డైరెక్షన్ లో రొటేట్ అవుతుంది. నెక్స్ట్ ఓకే మాన్యువల్ క్రాస్ ఫీడ్. సో ఈ కండిషన్ లో మాన్యువల్ కండిషన్స్ లో యొక్క ఫ్యూచర్ క్రాప్ అనేది న్యూట్రల్ పొజిషన్ లో ఉంటుంది. ఓకే, సో ఏదర్ మాన్యువల్ లాంగిట్యూడినల్ ఫీడ్ ఆర్ క్రాస్ ఫీడ్. ఓకే, ఈ క్రాస్ క్రాస్ స్లైడ్ హ్యాండ్ వీల్ మనం డీని రొటేట్ చేస్తాం. డీని రొటేట్ చేయడం వల్ల ఇక్కడ ఎస్ అనే ఓకే క్రాస్ స్క్రూ స్లైడ్ ఉంది, క్రాస్ స్లైడ్ స్క్రూ ఉంది. సో అది రొటేట్ అయ్యి మనకి క్రాస్ స్లైడ్ని ఈ యొక్క లాంగిట్యూడినల్ డైరెక్షన్ పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి ఇది మూవ్ చేస్తుంది. ఓకే, డిఎన్ఏ హ్యాండ్ వీల్ని రొటేట్ చేయడం ద్వారా
ఓకే ఎస్ అనే క్రాస్ లెడ్ స్క్రూ అనేది రొటేట్ అవ్వడం వల్ల ఓకే మనకి ఏమవుతుందంటే క్రాస్ లెడ్ అనేది ట్రాన్స్వర్స్ డైరెక్షన్లో సో మనకి మూవ్ అవుతుంది. సో నెక్స్ట్ సో మాన్యువల్ ఫీల్డ్స్ అనేవి అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఆటోమేటిక్ లాంగిట్యూడినల్ ఫీల్డ్. ఈ ఆటోమేటిక్ లాంగిట్యూడినల్ ఫీల్డ్లో మనం ఈ యొక్క ఫీల్డ్ చెక్ నాబ్ని ఇన్వర్ట్ పుష్ చేస్తాం. సో ఇన్వర్ట్ పుష్ చేసినప్పుడు ఓకే ఈ జీ అనే గేరు హెచ్ అనే గేర్తో సో ఎంగేజ్ అయ్యండి. ఓకే హెచ్ అనే గేర్తో సో ఎంగేజ్ అయినప్పుడు హెచ్ అనేది రొటేట్ అవుతుంది కదా. హెచ్ అనేది రొటేట్ అవడం వల్ల మనకి మోషన్ అనేది పినియన్కి ట్రాన్స్మిట్ అవుతుంది. పినియన్ నుంచి ర్యాక్కి సో ట్రాన్స్మిట్ అయ్యి మనకి లీనియర్గా సో ఆటోమేటిక్గా లాంగిట్యూడినల్ డైరెక్షన్లో మనకి ఈ యొక్క క్యారేజ్ అనేది లేదా కటింగ్ టూల్ అనేది మనకి సో మూవ్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సో ఆటోమేటిక్ మాన్యువల్ ఫీడ్. సో ఆటోమేటిక్ ఇన్ ఆటోమేటిక్ మాన్యువల్ ఫీడ్ ద ఫీడ్ చెక్ నాబ్ పుష్డ్ అవుట్వర్డ్స్ మనం బయటికి పుష్ చేస్తాం. పుష్ చేయడం వల్ల ఎఫ్ అనే గేరు ఆర్ అనే గేర్తో ఎంగేజ్ అయ్యడం వల్ల చూడండి ఒకసారి ఎంగేజ్ అయి ఉంటుంది. ఈ ఆర్ అనే గేర్తో ఎంగేజ్ అయి ఉంటుంది. ఎంగేజ్ అయి ఉండటం వల్ల మనకి ఈ క్రాస్ స్లైడ్ ఇది ఉంది కదా. సో ఇది అనేది మనకి ఇక్కడ క్రాస్ లైడ్ స్క్రూ అనేది రొటేట్ అవడం వల్ల క్రాస్ లైడ్ అనేది ట్రాన్స్ఫర్ డైరెక్షన్లో లాంగిట్యూడినల్ యాక్సిస్కి పర్పెండిక్యులర్ డైరెక్షన్లో మనకి ఈ డైరెక్షన్లో మనకి ఇలాగా ఈ విధంగా ఓకే మనకి క్రాస్ లైడ్ అనేది సో మూవ్ అవుతూ ఉంటుంది. ఓకే సో నెక్స్ట్ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్. సో థ్రెడ్ కటింగ్ ఆపరేషన్లో కూడా మనకి ఈ యొక్క ఫ్యూచర్ నాబ్ అనేది న్యూట్రల్ పొజిషన్లో ఉంటుంది. ఓకే నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ హాఫ్ నట్ థ్రెడ్ కటింగ్ అనేది జరగడం కోసం మనకి ఇక్కడ హాఫ్ నట్ అనేది బిఎన్ లెవర్తో సో ఎంగేజ్ చేస్తాం. సో ఎంగేజ్ చేయడం వల్ల మనకి ఇక్కడ థ్రెడ్ కటింగ్ ఆపరేషన్ అనేది సో పర్ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ అప్రాన్ మెకానిజం. సో ఇక్కడ ఈ అప్రాన్ మెకానిజం గురించి మ్యాటర్ అనేది ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు.